నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మీకు డైట్ ప్లాన్ కూడా ఉంటుంది, లైవ్ క్లాసెస్ ఉంటాయి నాతోటి, రికార్డింగ్స్ కూడా ఉంటాయి ఒకవేళ ఇన్ కేస్ మీరు క్లాస్ మిస్ అయినట్టు అవుతే. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం కీనువా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. మీరు కీనువా ప్లేస్లో, కినోవా అంటారు, కీనువా అంటారు, చాలా రకాలు అంటారు, ఎక్కించుకోండి. ఈ కినోవా ప్లేస్లో మీరు ఎన్నో రకాలు యూస్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ యూస్ చేసుకోవచ్చు. మిల్లెట్స్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, అవన్నీ యూస్ చేసుకోవచ్చు. రైస్ యూస్ చేసుకోవచ్చు, బ్లాక్ రైస్, వైట్ రైస్, రెడ్ రైస్, అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, మనం ఇండైజెషన్ అవ్వడానికి, మనకు ప్రాబ్లం రావడానికి మనం ఇంట్లోనే తింటున్న చాలా రీజన్స్ ఉంటాయి. చిన్న చిన్న మిస్టేక్స్, బ్యాడ్ కాంబినేషన్స్, వీటి వల్ల కూడా మన హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కీనో నేను డైరెక్ట్ వండుకొని తిన్నాను అనుకోండి, నాకు అరుగుతుందా? మనకు అరగదు. సో ఇది బాగా నానాలి, 5-6 గంటలు నానాలి. సో ఇది లంచ్కి లేదా డిన్నర్ ఆప్షన్లో పెట్టండి. డిన్నర్కి ఈజీ టు డైజెస్ట్ ఉంటే బెటర్, కాబట్టి లంచ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఇది. సో మంచిగా మీరు పొద్దున్నే నానబెట్టేసుకొని మధ్యాహ్నం చేసుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టి పొద్దునైనా చేసుకోవచ్చు, అయినా కూడా మంచిదే. సో మీకు అర్థమైంది కదా, సోక్ చేయాలి బాగా. మిల్లెట్స్ కూడా అంతే, 8 గంటలు నానాలి. ఏ రకమైన మిల్లెట్స్ తీసుకుంటున్నా సరే, పప్పులు తీసుకుంటున్నారు అనుకోండి, పప్పులు మినిమం 2-4 గంటలు నానాలి. సో ఎప్పుడైతే నానట్లేదో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ పెరిగి మనకు అన్నెసెసరీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అందుకే బర్పింగ్ రావడం, బాగా గ్యాస్ ఇబ్బంది వస్తూ ఉంటాయి. సో అందుకని ఇట్లాంటివి చిన్న చిన్న అయినా సరే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. నేను ఏం చేశానంటే, ఆల్రెడీ కీనువా మేము నానబెట్టేసుకొని, కీనువా నేను ఆల్రెడీ ఎప్పుడో నేను వచ్చే కంటే ముందే నానబెట్టమని చెప్పాను. పాపం నానబెట్టి నా కోసం ఉడికబెట్టి కూడా పెట్టేశారు. సో కుండ తీసుకొని దీంట్లో మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, మనకి రోస్ట్ అయినట్టు ఉంటే చాలు వెజిటేబుల్స్, సో ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా నడుస్తుంది. సో చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాము, మంచి ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము, న్యూట్రియంట్ రిచ్, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, మళ్ళీ అన్నీ ఉంటాయి, ప్రీబయాటిక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. అల్లం ఎందుకు వేసుకుంటాం? ఇవన్నీ తిన్నా డైజెషన్ సరిగా అవ్వడానికి. సో అన్ని కాంబినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి దీంట్లో. సో అందుకని మీకు వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ తినొచ్చు, ఇక్కడ ఉన్నాయి అన్నీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే. కానీ సోయాలు ఒక్కటి కొంచెం ఆర్గానిక్ తెచ్చుకొని దీంట్లో బాగా కెమికల్స్ వేసి పెంచుతారు. కొన్నిసార్లు సోయా ఎక్కువ తిన్నట్టు అవుతాయి అంటే, మిల్ మేకర్ దీన్ని అన్ని రకాలుగా అంటారు, ఎక్కువ తిన్నట్టు అవుతే స్పమ్ కౌంట్ కూడా తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మంచి సోర్స్ నుంచి తెచ్చుకోండి. అండ్ రోజు కాకుండా ఒక 2-3 డేస్కి వన్స్ అలా పెట్టుకునేలా చూడండి. మనకి అన్నికంటే ఈ బెస్ట్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఇలాంటి రైస్ ఐటమ్స్లో, ఈ లేకపోతే అన్ని చేసుకున్నట్లు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనకి వెజిటేబుల్స్ రోస్ట్ అయినా కూడా హ్యాపీగా తినేసేవచ్చు. అంత పెద్ద అయ్యో టేస్ట్లో డిస్టర్బెన్స్ లాగా ఉన్నా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. టేస్ట్ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని అస్సలు లేదు. సో ఇది కొంచెం, ఇప్పుడు రావాలి జీలకర్ర రైస్ వేసుకుందాం దీంట్లో. ఉల్లిపాయలు, మిరపకాయలు కూడా వేసేసేయండి. మీకు తగినంత మిరపకాయలు వేసుకోండి, మీకు ఆరంకి తగినంత. కుండలు హై మంట మీద ఎక్కువసేపు పెట్టారనుకోండి సడన్గా పగిలిపోతాయి. సో జాగ్రత్తగా వాడుకోండి. ఫస్ట్ టైం వాడినట్టయితే కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందర గోలుతాయి కదా. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే, టేస్ట్కి మంచిది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది. కుండలో చేసుకుంటున్నప్పుడు మీరు గమనించండి, వండేటప్పుడే వాసన చాలా డిఫరెంట్గా వచ్చేస్తూనే ఉంటుంది. ఎంత మంచి వాసన వస్తుందో. సో ఇవి కొంచెం సేపు గోలనిద్దాము. ఇది ప్రతి ఒక్కరికి మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలామంది ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దాంట్లో నేను ఒక ఆప్షన్లో కినోవా ఇస్తాను, ఎందుకంటే ఇది ఐరన్ రిచ్. ఇప్పుడు మీకు ఓన్లీ మన ఇండియన్ నుంచి లోకల్ ఫుడ్సే తీసుకోవాలి అనుకుంటున్నా, దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అమర్నాథ్ తోటి, లేదా జోవర్ పఫ్స్ తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లోనే జొన్నలతో ఇంకేదైనా వెరైటీ కూడా చేసుకోవచ్చు. కీనువా ఏంటంటే ఐరన్ రిచ్. సో కంపల్సరీ మీకు ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, బ్లడ్ బాగా తక్కువ ఉన్నా, వీక్లీ 3 టైమ్స్ ఇంక్లూడ్ చేసుకోండి.
దీంతో పాటు ఇంకేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు మరి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు? అన్ని ఆకుకూరలు వెజిటేబుల్స్ ఎలా అయినా తింటారు కదా, దాంతోపాటు చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఆలివ్ సీడ్స్ అంటారు, హలీమ్ గింజలు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, జస్ట్ పదే పదిత్తులు తీసుకోండి. ఐరన్ ఎప్పుడైనా సరే వైటమిన్స్తో కలిపి తీసుకుంటే అబ్జార్ప్షన్ మంచిగా అవుతుంది. సో దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండి పెట్టుకొని తీసుకున్నా చాలా చాలా మంచిది. జస్ట్ ఇంత వాటర్లో తీసుకున్న పదే పదిత్తులు అంతే, ఇది చాలా చాలా మంచిది. సో ఇంట్లో ఒక ఐరన్ కడాయి ఉంచుకోండి కంపల్సరీ. ఐరన్ కడాయి మీద దోశలు వేసుకోవడం లేదా ఐరన్ కడాయిలో మన వంటలు చేసుకోవడం అలా చేస్తూ ఉండండి, అది కూడా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు వేసుకుందాము, చెప్పాను కదా డైజెషన్కి చాలా మంచిది అని. ఇంకొంచెం సన్నగా తరిమేసుకోవచ్చు లేదా పేస్ట్ లాగా చేసుకున్నా సరే, మీకు కంఫర్ట్ చూసుకోండి. అల్లం వేయడగానే మంచి వాసన వచ్చేస్తూనే ఉంది కుండ కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము, దీంట్లో కొన్ని టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకోండి, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే క్యారెట్ కూడా వేసుకుందాము. ఇది కొంచెం ఉడకనిద్దాము. ఇది మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు ఉడుకుతుంది, ఉడకనిద్దాము. ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా, దీంట్లోనే మిల్ మేకర్ వేసుకుందాం, సోయా చంక్స్ కలిపేసాను. కంపల్సరీ నానబెట్టుకోండి, మీరు ఎంత తీసుకుంటున్నారో పిడికేడు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అది కొంచెం సేపు హాట్ వాటర్లో వేసి నానబెట్టేసేయండి. ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటారు కదా, అది పిండేసి తీసేసుకోండి. గోలింది కదా, ఇప్పుడు దీంట్లోనే కినోవా వేసేద్దాము. మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, ఇది కొన్ని విజిల్స్ తీసేసేయండి, మీకు ఏ టెన్షన్ లేదు. నేను చెప్పాను కదా మీరు దీని ప్లేస్లో ఇండియన్లో లోకల్లో చూసుకోవాలి అనుకుంటే అమర్నాథ్తో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు లేదా జోవర్ పఫ్స్తో కూడా రిప్లేస్ చేయవచ్చు అని. సో అది తీసుకున్నా సరే, అవి కూడా ఇంతే నానబెట్టుకోండి. ఎక్కువసేపు 8-10 గంటలు నానేలా చూసుకోండి. జోవర్ పఫ్స్ తీసుకున్న జొన్నలు తీసుకొని నానబెట్టుకొని సేమ్ ఇలానే ఉడకబెట్టేసుకొని ఇదే ప్రాసెస్ తీసుకున్నా సరే, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీ హెల్త్ని బట్టి మీకు ఏ డిమాండ్ చేస్తుంది, మీకు ఏది మంచిది అని అర్థం చేసుకొని అది తినగలిగామనుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ గాన్. సో చూస్తున్నారు కదా మనకు ఒక ఫీలింగ్ కదా, టేస్టీగా ఉండవు హెల్దీగా ఉండేటి అని, అలా అస్సలు కాదు. మంచి టేస్టీగా ఉంటే నోటికి రుచికరంగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో చేసుకోండి, కాసేపు మూత పెట్టుకుందాము, ట్రై చేయండి. డెఫినెట్లీ నేను చెప్పినట్టుగా మీరు మీ డిమాండ్స్కి తగ్గట్టు, ఇప్పుడు మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, వీక్లీ 3 టైమ్స్ యాడ్ చేయమని ఇది తీసుకోండి. వెయిట్ లాస్లో తీసుకోవచ్చు, Type 2 diabetes ఉన్నా తీసుకోవచ్చు, ఎలాంటి వారైనా తీసుకోవచ్చు, థైరాయిడ్ ఉన్నా తీసుకోవచ్చు. మీరు అదే మిల్లెట్స్ తీసుకుంటున్నారు అనుకో, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే చాలు. మళ్ళీ మిగతా పీసీఓడి పీసెస్ వీళ్ళందరూ ఇవన్నీ తీసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది కదా, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి కదా ఈ మధ్యలో. మన క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళని యోగా అండ్ డైట్ తోటి ఎంతోమందిని, అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని మనం నార్మల్ చేసి పంపించాం. 15 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ నుంచి ఉన్న థైరాయిడ్లు, పీసీఓడీలు, పీసీఓఎస్లు, ఇంకా చాలా చాలా ఇష్యూస్, యూటరస్కి ఓవరీస్కి సంబంధించిన ఎన్నో ఎన్నో విషయాలు మన దగ్గరకు వచ్చి చాలా తక్కువ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మీకు అర్థమైంది ఏంటి, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యోగా చాలా పవర్ఫుల్, మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్ కూడా చాలా చాలా పవర్ఫుల్. ఇది మార్చేసి కొన్ని చేంజెస్ చేసి కరెక్ట్గా మన బాడీకి తగ్గట్టు తింటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. రెడీ అయిపోయింది మన కినోవా రైస్, వెరీ నైస్, సర్వ్ చేసుకున్నాము. Thank you.
చూసారు కదా ఎంతో హెల్తీ ఎంతో టేస్టీ కినోవా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాను ఇప్పుడు ఇందులోనూ. సో మనం కుకింగ్ చేసిన ప్రతిసారి నేను ఒక్క వంట చేసినా మీకు ఇంకో ఎగ్జాంపుల్స్ ఒక 10-15 ఇచ్చేస్తూ ఉంటారు. అంటే మీకు 10-15 డేస్కి తగ్గట్టుగా, అంటే 10-15 డేస్ షార్ట్ అయిపోయినట్టుగా కదా ఏం తినాలి అనేది. సో మంచిగా హెల్దీగా ఉండండి, హెల్దీగా తినండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. ఓం నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.